మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు క్రిప్టో మామా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో ప్రత్యేకంగా జిఎస్పి గోల్డెన్ స్పారో టోకన్ జిఎస్పి V2గా ఎందుకు మైగ్రేట్ కావాల్సి వచ్చింది, ఆ మైగ్రేట్ అయ్యే క్రమంలో ఏ విధంగా స్వాప్ చేయాలనే అంశాలను చర్చిద్దాం. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో డెవలపర్ ఎవరైతే ఉన్నారో, దేవా గారు జిఎస్పిని అత్యున్నత స్థితికి తీసుకెళ్లడంలో భాగంగా వారు ఏ పారామీటర్స్ని, టోకనామిక్స్ని చేంజ్ చేసి హోల్డర్స్కి లబ్ధి చేకూర్చే విధంగా, లాంగ్ స్టాండింగ్ క్రిప్టో వరల్డ్లో జిఎస్పి ఉండే విధంగా ఎందుకు ఆయన కృషి చేస్తున్నాడు, దీని వెనుక ఉన్నటువంటి సినారియో ఏదో కూడా మనం ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ఈ జిఎస్పి గురించి డెవలపర్ తీసుకుంటున్న స్టెప్స్ను కూడా మనము ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది. సావధానంగా వినండి. తర్వాత ఇప్పుడు ఏ విధంగా స్వాప్ చేయాలనేది మొదటగా నేను మాట్లాడతాను. ముందుగా మనము ఏవైతే స్వాప్కు సంబంధించినటువంటి లింకు, అదేవిధంగా వెబ్సైట్కి సంబంధించిన లింకును మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో మొదటగా వెబ్సైట్ యొక్క లింకును ఓపెన్ చేద్దాము. చేసిన తర్వాత ఇక్కడ కాంట్రాక్ట్ జిఎస్పి V2 అడ్రస్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకుంటామన్నమాట. చేసుకున్న తర్వాత మన యొక్క ట్రస్ట్ వాలెట్ను ఓపెన్ చేసి యాడ్ టోకన్స్, అంటే యాడ్ కస్టమ్ టోకన్స్ అనే ఆప్షన్ పైన ఉంటుంది. ఆ ఆప్షన్లో ఈ యొక్క టోకన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ను BNB స్మార్ట్ చైన్లో యాడ్ చేస్తూ ఈ యొక్క టోకన్ అడ్రస్ను పేస్ట్ చేస్తామన్నమాట. పేస్ట్ చేసిన తర్వాత గోల్డెన్ స్పారో V2 మనకు డిస్ప్లే అవుతుంది, దాన్ని మనము మన యొక్క వ్యాలెట్లో యాడ్ చేసుకుంటాం. ఇది మొదటి ప్రాసెస్. గతంలో కూడా మనము GST నుంచి DSPకి జరిగినప్పుడు ఈ విధంగానే మనము మార్పు చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క స్వాప్కి సంబంధించినటువంటి లింక్పై క్లిక్ చేసి దాన్ని కాపీ చేసుకుని మామూలు మనకు క్రోమ్ బ్రౌజర్లో కాకుండా ఏదైతే మనం ట్రస్ట్ వాలెట్ ఉందో దాంట్లో బ్రౌజర్స్లో మనము ఈ యొక్క లింక్ను కాపీ చేస్తాం. కాపీ చేసిన లింక్ని పేస్ట్ చేస్తాం అన్నమాట. పేస్ట్ చేసిన తర్వాత అచీవర్న ట్యాప్ చేసేసి కింద టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ యొక్క స్వాప్కి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన ఇథూరియం ఉంది కదా, ఆ సింబల్ని BNB స్మార్ట్ చైన్గా మార్పు చేసుకొని వ్యాలెట్ను కనెక్ట్ చేస్తాం. వ్యాలెట్ కనెక్ట్ అయిన తర్వాత ఏవైతే మనకు ప్రస్తుతం ఉన్న జిఎస్పీలు పైన డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, ఆ జిఎస్పీలను మనము ఇప్పుడు V2గా మైగ్రేట్ ప్రాసెస్లో V2గా కన్వర్షన్ చేస్తున్నాం. ఈ విధంగా మ్యాక్సిమం కొట్టిన తర్వాత ఏవైతే పాయింట్ తర్వాత ఉన్న డెసిమల్స్ని తొలగించడం జరుగుతుంది. తొలగించిన తర్వాత డెసిమల్స్ పూర్తిగా తొలగించేసేయండి. తొలగించిన తర్వాత మనం ఇక్కడ అప్రూవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ అప్రూవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ అనేది వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ కొట్టాలి. సమ్ అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ మనకు డిడక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అప్రూవ్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ తొందరపడి వెంటనే స్వాప్ చేయకుండా జస్ట్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 15 to 20 seconds వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మాత్రమే స్వాప్ చేయండి. వెంటనే స్వాప్ చేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క బ్లాక్ చైన్ అల్గారిథంలో కొద్దిగా లేట్ కావడం వలన మళ్ళీ తిరిగి ఇంకోసారి స్వాప్ అడుగుతుంది. కాబట్టి మనం వెయిట్ చేద్దాం. ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ 15 to 20 seconds వెయిట్ చేసిన తర్వాత స్వాప్ బటన్పై మనము క్లిక్ చేస్తాం. ఇప్పుడు మరొక స్మార్ట్ కాంట్రాక్ట్ ఓపెన్ అవుతుంది, దాన్ని అప్రూవ్ చేస్తాం. జస్ట్ ఇప్పుడు మీరు గమనించవచ్చు పైన ఓల్డ్ జిఎస్పి ఏవైతే టోకన్స్ ఉన్నాయో అవి అక్కడ పైన 0 అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఆటోమేటిక్గా కొద్దిసేపు తర్వాత 0 అయిపోతాయి. అవి కింద జిఎస్పి V2 టోకన్లు మనకు డిస్ప్లే అవుతాయి. చూసారు, ఆల్మోస్ట్ ఆల్ పైన ఉన్న ఓల్డ్ టోకన్స్ మనకు తగ్గిపోయాయి, కొత్త జిఎస్పి V2 అనేది మనకు స్వాప్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళి మన యొక్క వ్యాలెట్లో జిఎస్పి V2ని చూస్తే అవి అక్కడ మనకు యాడ్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ ద ప్రాసెస్ మిత్రులారా. కాస్త పేషెన్స్గా నిదానంగా చేయండి. లింక్స్ మాత్రం దయచేసి మీరు ఎక్కడ వేరే బయట నుంచి కాపీ చేసుకోకండి, వెబ్సైట్ నుంచి మాత్రమే చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, వాటిని కాపీ చేసుకోండి. తర్వాత మరిన్ని విషయాలు మనం ఇప్పుడు మాట్లాడదాం. మరొక అంశం ఏమంటే ఈ యొక్క ఆప్కా దేవా టెలిగ్రామ్ ఛానల్లో జస్ట్ ఏ మూమెంట్, అసలే క్రిప్టో ప్రపంచం అంటేనే మోసంతో కూడింది అనే అపోహ అందరిలోనూ ఉంది. మనము కాస్తో కూస్తో కూడుబెట్టుకున్నటువంటి
అమౌంట్తో మనము క్రిప్టోలో బాగుపడవచ్చు, ఏదైనా కొద్దిగా బెనిఫిట్ పొందొచ్చు అనే ఉద్దేశంతో మనం క్రిప్టో వరల్డ్లోకి మనం ఎంటర్ అవుతాము. కానీ ఇక్కడ నిన్న నాకు బాధాకరం ఏమంటే, ఆప్కా దేవ ఛానల్లో సమ్ నేమ్ ఏదో రెడ్డి అని ప్రకాష్ వేదల అనేటువంటి ఒక సబ్స్క్రైబరు, అతనికి చీటింగ్ జరిగిందంట. మన తెలుగోళ్ళు మనల్నే మోసం చేసుకోవడము చాలా బాధాకరము. ఇట్లాంటి వాటిని నిజంగా బాధిస్తుంది. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, టెలిగ్రామ్ ఛానల్ నేను ఎందుకు స్టార్ట్ చేయలేదంటే, నేను ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ ఆలోచన రాకున్న ముందే క్రిప్టోమామా పేరుతో ఒక ఫేక్ టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ అయింది. అది కూడా మీకు దృష్టికి తెచ్చాను. ఇక్కడ నిన్న చాటింగ్లో అతను బాధపడుతుంటే నేను అతనికి మళ్ళీ పర్సనల్ చాట్ చేసి చెప్పాను, ప్రకాష్ మీరు బాధపడద్దండి, క్రిప్టో వాళ్ళు ఎవరిని కొత్త వారిని నమ్మకపోవద్దండి, ఎస్పెషలీ ఎక్కడ కూడా మీరు కరెన్సీని ట్రాన్స్ఫర్ చేసేది ఆ విధానాలు పెట్టుకోవద్దండి అని. అదేవిధంగా మహేష్ వరికి కూడా చెప్పాను, ఎవరైనా మన తెలుగులో ఆ విధంగా మనల్ని మనల్ని మోసం చేసుకోవడం అనేది నాకు బాధించింది. ఎవరైతే యాటిట్యూడ్తో ఉంటారో వాళ్ళు మీది డబ్బే మాది డబ్బే. నిజంగా ప్రకాష్ అనే అతనికి 4000 మోసం చేసినారంట. నీకు ఏ డ్రాప్ వచ్చిందంటే ఇతను నమ్మి అతనికి 4000 క్రెడిట్ చేయడం జరిగింది. తర్వాత తెలిస్తే అతను స్కామర్ అని తెలిసింది. ట్రై టు అండర్స్టాండ్, ఇది ఎందుకంటే మనము అందరూ కలిసి ఎదగాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆ స్కామర్ ఎవరు ఐ డోంట్ మైండ్, అతనేమో అక్కడ సమ్ మిస్టర్ రెడ్డి అని మెన్షన్ చేసినాడు. వారు కొద్దిగా వారి యొక్క యాటిట్యూడ్ మార్చుకోవాలి. మీరు గతంలోనే మొదటగా జిఎస్టీ రూపంలో గోల్డెన్ స్పారో వచ్చింది, తర్వాత జిఎస్పిగా మారింది, ఇప్పుడు చూస్తే GSPV2 మైగ్రేషన్ ప్రాసెస్లో ఉందన్నమాట. మిత్రులారా, మీతో పాటు నాకు కూడా అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయడంలో భాగంగా ఇక్కడ మీకు కొన్ని అంశాలు తెలియజేస్తాను. ఒక మంచి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఒక లెజిట్ టోకన్ని లాంచ్ చేయాలనే ఉద్దేశంతో దేవగారు ఈ యొక్క గోల్డెన్ స్పారో అనేటువంటి టోకన్ను లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మొదట్లో కొన్ని అనివార్య పరిస్థితుల్లో మంచి మూమెంట్లో ఉన్నటువంటిది, అంటే 4060తో ఉన్నటువంటి జిఎస్పి, అంటే అప్పట్లో జిఎస్టీ అనుకోకుండా డంప్ అవ్వడం జరిగింది, తర్వాత జిఎస్పిగా మైగ్రేట్ చేయడం జరిగింది, నెక్స్ట్ ఇప్పుడు GSPV2. అంటే ఇక్కడ ప్రధానంగా మీరు గమనిస్తే ఈ ట్రేడర్స్ అనేవాళ్ళు ఎక్కువ అయిపోవడంతో మన యొక్క ప్రైసు పైకి కాకుండా క్రిందికి కాకుండా చాలా చాలా వాలటైల్గా కనిపించిందన్నమాట. దాంతోపాటు మొదటగా ఎవరైతే హోల్డర్స్ జిఎస్పిని హోల్డ్ చేశారో వాళ్ళు సెల్లింగ్ కూడా మ్యాక్సిమం చేశారు. అందులో భాగంగా దేవ ఏం చేశాడంటే ఈ యొక్క జిఎస్పిని మ్యాక్సిమం సెల్లింగ్ లిమిట్ని తగ్గించడం జరిగింది. అదేవిధంగా యాంటీవేల్ సిస్టమ్ను అడాప్ట్ చేయడం జరిగింది. ఏమి చేసినా కూడా ఈ యొక్క క్రిప్టో ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఎవరు ఊహించినటువంటి మార్పులు జరుగుతుంటాయి, అవన్నీ మీకు కూడా తెలుసు. అందులో భాగంగా ఎంత ఆయన కష్టపడుతున్నా కూడా సెల్లింగ్ను ఆపలేకపోయినాడు. ఇక విధిలేని పరిస్థితిలో సెల్లింగ్ లిమిట్ కూడా తీసేశారు. అందువల్ల విదేశీ ఇన్వెస్టర్లు దీంట్లోకి వస్తారు అనే ఆశతో ఆయన సెల్లింగ్ లిమిట్ తొలగించినా కూడా మ్యాక్సిమం ఓల్డ్ ఇన్వెస్టర్స్ ఎవరున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క టోకన్స్ను సెల్ చేసేసి ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. ఈయన హోల్డర్స్కు మంచి చేయాలనే ఉద్దేశంతో BNB రివార్డ్ సిస్టమ్ను ప్రవేశపెట్టాడు. అంటే 4% రివార్డ్ ఇంతకుముందు జిఎస్పిలో వచ్చేది, ఇప్పుడు GSPV2గా మైగ్రేషన్ అయిన తర్వాత దాదాపు 6% మనకు హోల్డర్స్కు ఈ యొక్క BNB రివార్డ్ లభించే అవకాశం ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఆయన యొక్క విజన్ ప్రకారము వితిన్ 6 మంత్స్లో, అంటే ఏఎంఏ సెక్షన్ అనేది వీక్లీ వన్స్ లేదా 15 డేస్ వన్స్ జరుగుతుంది, మీరు కూడా పాల్గొవచ్చు. అందరు కూడా వీడియో చాట్లో మీకున్నటువంటి డౌట్స్ని ఇంగ్లీష్ లేదా హిందీలో ఆయనకు అడగొచ్చు. ఆ డౌట్లో భాగంగా గత వారం జరిగిన ఏఎంఏ సెషన్లో ఆయన అనేక విషయాలు మాతో పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్చేంజ్ వితిన్ 6 మంత్స్లో గోల్డెన్ స్పారో ఎక్స్చేంజ్ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ మొట్టమొదటిసారిగా GSPV2 రూపంలో మనకు ఎక్స్చేంజ్ కూడా త్వరలో రాబోతుంది. ఇందులో ఆయన మొట్టమొదటిగా ఆయన ఆలోచించింది లాంగ్ స్టాండింగ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడ ఇరిటేషన్ కాకుండా వాళ్లకు జిఎస్పి టోకన్స్ ఎవరైతే హోల్డ్ చేసి పెట్టున్నారో వాళ్లకు రివార్డ్ రూపంలో మంచి బెనిఫిట్ జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ టోకనామిక్స్ అదేవిధంగా కోడింగ్ అంతా మార్పు చేయడం జరిగింది. పూర్తిగా సెల్లింగ్ లిమిట్ని ఎత్తివేయడం జరిగింది. అంటే సెల్లింగ్ లిమిట్ ఇప్పుడు లేదనమాట, ఎవరు ఎన్నైనా సెల్ చేయొచ్చు, ఎవరు ఎన్నైనా బై చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా 6%
ఏదైతే బెనిఫిట్ ఉందో బిఎన్బి రూపంలో హోల్డర్స్కి దక్కుతుంది. అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క ట్రేడర్స్ పెద్ద తలనొప్పిగా మారిపోయినారు. ఇప్పుడు మీరు ఇప్పుడే గమనించండి, 0.5020 దగ్గర బై చేస్తారు, 0.5025 దగ్గర సెల్ చేస్తున్నారు. చాలా రోజులుగా అక్కడే మనకు కన్సాలిడేట్గా ఉందన్నమాట. దీనిని ఓవర్కమ్ కావడానికి టోకన్ బర్నింగ్ సిస్టమ్ను పెట్టాడు. అంటే 1% టోకన్ బై అండ్ సెల్లో మనకు బర్న్ అవుతుంది. అదేవిధంగా మార్కెటింగ్ వ్యాలెట్కు 1% ఏదైతే వస్తుందో 1 మంత్కు ఒకసారి ఏదైతే మనకు అంటే ఆయన వ్యాలెట్లో 1% ఏదైతే క్రెడిట్ అవుతుందో ఆ అమౌంట్తో తిరిగి బైబ్యాక్ ప్రాసెస్ అంటే గోల్డెన్ స్పారో టోకన్స్ని మళ్ళీ బై చేసేసి వాటిని డెడ్ వ్యాలెట్లోకి పంపించేస్తారు. ముఖ్యంగా ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏమంటే, ఇంతకుముందు జిఎస్పిలో మైగ్రేట్ అయిన తర్వాత ఎందుకు V2గా మార్చడానికి ప్రధాన కారణం ఏమంటే బిఎన్బి రివార్డ్ అనేది చాలా తక్కువ వచ్చేది. కారణం ఏమంటే కోడింగ్లో ఒక చిన్న మార్పు వల్ల ఆ విధంగా జరిగింది. ఆ బగ్ను ఆయన కనుగొని రెక్టిఫై చేశాడు. అంటే ఇంతకుముందు మనకు బిఎన్బి రివార్డ్ ఏదైతే వచ్చేదో అది బర్నింగ్ 84.5 సంథింగ్ ఆయన బర్నింగ్ చేసేసి ఇనిషియల్గా బర్నింగ్ చేసేసి డెడ్ వ్యాలెట్లో పంపాడు. దాంట్లో పోయి క్రెడిట్ అవుతుంది, అంటే ఎవరికి అందకుండా డెడ్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఓవర్కమ్ కావడానికి మాత్రమే ఈ విధంగా మైగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏమంటే, ఒకసారి రినౌన్స్ అంటే రీఅనౌన్స్మెంట్ అయిన తర్వాత కోడింగ్లు ఎక్కడ మార్పు చేయడానికి లేదు. ఇక విధి లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా తిరిగి మైగ్రేషన్ ప్రాసెస్ చేసినప్పుడు మాత్రమే కోడింగ్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా భాగంగానే ఆయన ఇప్పుడు V2గా మైగ్రేషన్ చేస్తున్నాడు. ఈ V2గా మైగ్రేట్ చేయడంతో భాగంగా మ్యాక్సిమం ఏవైతే బెనిఫిషరీ ఉందో వాటన్నిటినీ కోడింగ్లో చేంజ్ చేయడం జరిగింది. ఇక నాకు తెలిసి భవిష్యత్తులో ఇంకా మార్పు చేయకపోవచ్చు. సర్క్యులేటింగ్ సప్లై మ్యాక్సిమం తగ్గిపోతుంది. సర్క్యులేటింగ్ సప్లై తగ్గి హోల్డర్స్ లాంగ్ స్టాండింగ్గా ఉండే హోల్డర్స్ ఎప్పుడైతే హోల్డ్ చేసి పెట్టుంటారో ఈ బయ్యర్స్ ట్రేడింగ్ చేసే బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ వీళ్ళకు కొద్దిగా ఇబ్బంది అనేది ఎదురవుతుంది. ఏమి ఇబ్బంది ఎదురవుతుందంటే, వారు 0.5020లో బై చేసిన తర్వాత 25లో అమ్మినా కూడా అంటే సెల్ చేసినా కూడా తిరిగి వాళ్ళు మళ్ళీ 20లో కొనడానికి రాదు. అంటే ఆ యొక్క ట్రాన్సాక్షన్లో మ్యాక్సిమం టోకన్స్ బర్న్ అయింటాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు 0.5022లో కానీ అంటే 22లో కానీ 23లో కానీ బై చేయక తప్పదు. ఎందుకంటే సర్క్యులేషన్ సప్లై నుంచి మ్యాక్సిమం టోకన్స్ని మార్కెటింగ్ వ్యాలెట్లో క్రెడిట్ అయ్యేటువంటి బిఎన్బి రివార్డ్తో ఆయన బర్న్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ట్రాన్సాక్షన్లోనూ 4% బైలో 4% సెల్లో 6% బిఎన్బి రివార్డు రూపంలో బర్న్ అవుతుంది. 1% వచ్చి ఆటో బర్న్ జరుగుతుంది. వీటన్నిటి దృష్ట్యా మాత్రమే ఈ విధంగా చేయడం జరిగింది.